అంటే ఆవును రక్షించుకోవడం ఎవరి బాధ్యత? మనుషుల బాధ్యత, హిందువులది కాదు. ఆవును కోసి తినమన్నాడు అనుకో, డాడీ ఎవడు? డీమన్ కదా. డీమన్ అంటే రాక్షసుడు. మరి ఇప్పుడు చెప్పండి, ప్రపంచానికి దేవుడు కావాలా, దెయ్యాలు కావాలా? దేవుడు అంటే దయకెరిగినోడు, దేవుడు అంటే దయకెరిగినోడు. చెప్పాడు భౌతికలో, కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్యకర్మ, స్వభావజం. కృషి వ్యవసాయం, గోరక్ష వ్యాపారం. సొసైటీకి ఏం కావాలో చెప్పింది భౌతికత. మన ఉపనిషత్తులు వేదాలు చూద్దాం. సర్వే సంతు నిరామయ, ఏంటి? సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవే. నిరామయ అంటే ఏంటి అర్థం? టెన్షన్ ఉండద్దు ఎవరికి, ఆరాం. సర్వే భద్రాణి పశ్యంతు, అందరూ ప్రొటెక్ట్ అయ్యిందా. సర్వే సంతు సుఖినః, లోకా సమస్త సుఖినో భవంతు. ఏమిటి దీని అర్థం ఏంటి? అందరూ బాగుండాలి, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇక్కడ మతం లేదుగా, కులం లేదుగా, అసలు మనుషులనే జాతికి సంబంధించింది కూడా కాదుగా, అన్ని జీవులు. అదే పాషణం 1:2 ఉందనుకో, నువ్వు నమ్మితే నీకు స్వర్గం, నమ్మకపోతే నరకం. చాలా క్లియర్. చంద్రశల్ నేను చూపిస్తాను, చంద్రశల్ నా దగ్గర ఉందా? ఇది కాదు, మీ దగ్గర చూడండి. వాడు ఎవడో పంపించాడు, నా పంపించాడు. ఏంటి సార్ ఇది అని అడిగాను కూడా. ఇలా పెట్టాను అనుకుంటా, పెట్టలేదు ఇలా పెట్టాను, పెట్టలేదు. వాడు పెట్టాడు. ఏం పెట్టాడు? మీరు నమ్మితే మీకు స్వర్గం, లేకపోతే నరకం. ఎందు అసలు ఏంది ఇది అవసరమా? అవసరమా ప్రపంచానికి ఇది అవసరమా? ఇలా బెదిరించే విధానాలు ప్రపంచానికి ఏమైనా ఉపకారమా? నమ్మాలి. నమ్మకపోతే ఏంటి? నమ్మకపోతే మమ్మల్ని రక్షించడానికి మేము కొంపల దగ్గర కూర్చో అడుక్కుంటాం అంటారు. ఇప్పుడు నువ్వు నమ్మింది కరెక్ట్ నీకు మాత్రమే కదా. నిన్న నేను వీడియో చేశాను, చూశాను. ఈ అడుక్కోవడానికి వచ్చారు 10 మంది 20 మంది వచ్చారు పుస్తకాలకు. వచ్చేస్తే ఒక ఆయన వచ్చి, మీరు ఎందుకు ఇస్తున్నారు ఇవ్వకండి, మేము ఎవరింటికి రావట్లేదు కదా అని. అదేంటండి, మేము తాగుబోతులుగా ఉండేవాళ్ళం, వ్యభిచారులుగా ఉండేవాళ్ళం, ఈ నల్లటి పుస్తకం చదివాక మారే. ఈ ఫిక్స్డ్ డైలాగ్స్. కానీ జోక్ చెప్పరా, ప్రపంచంలో అసలు ఈ వైన్ కంపెనీ ఓనర్ ఎవరో చెప్పండి. ఆ దేవుడే వైన్ వేరు, గ్రేప్ జ్యూస్ వేరు, తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటి? ద్రాక్షరసము. ఇంగ్లీష్లో ఏమనాలి? గ్రేప్ జ్యూస్ అనాలి. మీరు ఇప్పుడు ఫ్రూట్ షాప్కి వెళ్తున్నారా? మనం తాగింది గ్రేప్ జ్యూస్ తాగాం. వైన్ అని అడిగావు నువ్వు, గ్రేప్ రెండు ఇమ్మన్నావు. మనకి ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు. గ్రేప్ జ్యూస్ వేరు, వైన్ వేరు. పొల్లబెట్టిన పళ్ళతో చేసిన దాన్ని వైన్ అంటారు, అవునా? సరే, విషయం పక్కన పెడితే, అతను మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఇతను, ఏమన్నా మేము మారేము, అందుకే చెప్పడానికి వచ్చాం. మంచి చెప్పకపోతే ఎలాగా? మేము చెప్తే మీకు అభ్యంతరం ఏంటి? మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అని అతను వీడియో తీస్తుంటే, వీళ్ళు వీడియో తీసి ఆ వీడియోని అప్లోడ్ చేసి బ్రాహ్మణ పండితునికి బుద్ధి చెప్పాం. బ్రాహ్మణ మతోన్మాదుడు. మతోన్మాదం అంటే ఏంటి? మమ్మల్ని బతకనివ్వండి అంటే మతోన్మాదమా? ఇప్పుడు నాకు ఇదిగో పసుపు అది తెచ్చి, ఇదిగో విన్నారా, పసుపును కుంకుమ తెచ్చి దీనికి రాసి బొట్లు పెట్టి అగరబత్తి తెచ్చి నేను పూజ చేశాను. ఎనీ ప్రాబ్లం నీకు? నీకు ప్రాబ్లం? నీకేం ప్రాబ్లం? లోకానికి ఏమన్నా అపకారం జరుగుతుందా? నేను దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అగరబత్తి తిప్పి కొబ్బరికాయ కొట్టి పండు నైవేద్యం పెట్టాను. దీనికే
క్యాట్లమ్మ క్యాట్లమ్మ రావం ఏదో పాట పాడే. కెట్టిల కెట్లమ్మ ఏదో ఆ పేరు పెట్టా, పూజ చేశా. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఏం ప్రాబ్లం లేదు, నాకు రోజు వేయని లేదు. మీరు ప్రపంచానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ మేము మీ దగ్గరికి వచ్చి ఒరే ఇదే దేవుడు, దీన్ని నమ్మలేదనుకో, ఇందులో వాటర్ వేడి చేసి పోసేస్తాం అన్నాను అనుకోండి, ప్రమాదమేగా. నా మతం ప్రమాదమేగా, మరి అవసరం అంటారా? అది అవసరమా? మన పుస్తకాల్లో అలా లేదు. నన్ను హిందూ హిందువుల్లో విగ్రహారాధనని ఎల్లనుకుంటారో ప్రాణప్రతిష్ఠ చేసి అది దేవుడిగా మనం భావిస్తాం. వాళ్ళేదో వాళ్ళ కంటికి అది రాయలా కనిపించినా మన కంటికి అది దేవుడు. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను, ఎలా రా మనం, అది అది అక్కడ రెండు ఎనప మొక్కలు కనపడుతున్నాయా? ఐరన్ ఐరన్ రాడ్లు, ఐరన్ రాడ్ కనపడుతున్నా? దాన్ని జూమ్ చేయను. ఐరన్ రాడ్లు రెండు ఐరన్ రాడ్లు కనపడుతున్నాయా? ఐరన్ రాడ్లు నిలువు ఒకటి అడ్డంగా ఒకటి కనిపిస్తుంది, కనపడుతున్నాయా? రైట్. ఏమంటే ఏమంటారు, ఎన్ మొక్కలేనా ఐరన్ రాడ్స్, రాడ్సేనా? దాని మాకు రాడ్ లేకుండా చూడు, ఐరన్ రాడ్లు రెండు మొక్కలు పెట్టారండి, దానికి రాత్రి పూట లైటింగ్ కూడా పెట్టారు, రెడ్ లైట్ ఏవో పెట్టారు, బ్లూ లైట్ ఏవో పెట్టారు, ఏ ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఇప్పుడు నిన్న కూడా మేము కారులో వచ్చాం, ఆంటోనీ అతను, అందులో ఒక ఏదో బొమ్మ పెట్టాడు, చిన్న పిల్లోడు ఎత్తుకున్నట్టు ప్లాస్టిక్ బొమ్మ. ఇప్పుడు అది ప్లాస్టిక్ బొమ్మేగా, విగ్రహారాధనకు వాళ్ళ దేవుడు వ్యతిరేకం కదా. ఇప్పుడు ఆ ఇనప మొక్కలు రెండు ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాటిని తీసేశారు అనుకోండి, వాళ్ళ హృదయాలు గాయపడతా గాయపడదా? ఇనప మొక్కలేగా, ప్రాణమేం లేదుగా. పోనీ రెండు చెక్క మొక్కలు పెట్టారు నిలువుగా అడ్డంగా, వాటిని తీసేశారు ఎవరైనా, ఫీల్ అవుతారుగా. నిన్న ప్లాస్టిక్ బొమ్మ కారులో ఆంతోని, ఏంటో మీరు విగ్రహాలను వ్యతిరేకం కదా ఆంతోని, అది పీకేశాను. అట్టవడా అట్టవడా, ఎవడో ఫీలింగ్స్ ఆడుకుంటాయి. ఇదిగో ఇదే నాకు దేవుడు. ఎనీ ప్రాబ్లం? ఎనీ ప్రాబ్లం? నీకు రెండు చెక్క మొక్కలు దేవుడేనా? మూడు మేకల విషయం తెలియదు, నేను అడిగాను. అడిగితే ఆ మేకులు పూజ చేయం, అవి ఆయన బాధ పెట్టినాయి అని ఏదో చెప్పారు. సరే ఏదో కాదు అనుకోండి. విషయం ఏంటంటే మా మమ్మల్ని మా మానాన్ని బతకనివ్వండి, అది మతోన్మాదం అది చెప్పేది. మేమేం చెప్తే అది వినేయాలి, అది మతోన్మాదం కాదు. మా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు. ఈ రెండింటిలో ఏది మతోన్మాదం అంటారు? ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం కదా, వీడియో అప్లోడ్ చేశాక మళ్ళీ నా పేరు చెప్పు బతికే వాళ్ళందరూ మళ్ళీ వీడియోలు చేస్తారు దీని మీద. నీకు అర్థమైందా? నా నామస్మరణతో బతికేస్తున్నారు వీడియోలు చేసుకుని. మీరు గమనించండి, ఒక్కడి మీద నేను వీడియో చేయలే. ఇది పనికిమాలిన మతం, దాని మీద వీడియో చేశా. అది పనికిమాలిన పుస్తకం, దాని మీద వీడియో చేశాం. ఆడు పనికిమాలిన వ్యధవ, ఆడు గాండుగాడు, దాని మీద వీడియో చేశాం. వ్యక్తిగా ఒక్కడి మీద చేయం, ఎందుకని వాళ్ళంతా మనవల్లే. దేవుడు లోకమని ఎంతో ప్రేమించాడు, నేను ప్రేమిస్తున్నా. దేవుడు ఏం ప్రేమించాలి, మీ దేవుడు అసలు ప్రేమించాలి. అటు గాండుగాడు అని అని ప్రేమించా. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు ప్రేమించావు, పెద్ద విషయం ఉంది అందులో. ఇదంతా 800 ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు ఇచ్చావు, పెద్ద విషయం ఉంది. 800 లేకపోయినా సరే ఇచ్చేసావు అనుకో, అంత విషయం ఉంది. అవునా? నువ్వు నా పార్టీలో జాయిన్ అయ్యవు, జాయిన్ అయితే నీకు మోక్షం, జాయిన్ అవ్వకపోతే నీ నరకం. అదేంటి, వాళ్ళు ఎవరో 80 వచ్చారట ఆ టైంలో, అది గాండుగారి టైంలో. ఆ 80 వీడు తెలదంట, వాళ్ళు ఏదో పూజ చేసుకుంటున్నారు, వాళ్ళకి తెలిసిన పూజ ఏదో అంతే. వాళ్ళకి నేను ఎవరో తెలదో, నన్ను పూజించట్లేదు. అందుకని పెద్ద పెద్ద బండరాళ్ళు వేసి చంపేశాడు. అదంతా అశుద్ధంలో ఉంది. సో మొన్న ఒక ఆయన నాతో వాదిస్తున్నాడు, ఏంటండి మీరు ఎప్పుడు పాతన బంధనం కొత్త బంధనం ఎందుకు చెప్పరు అన్నాడు. అది మీదే కదయ్యా, అది మీదే కదా, మేమేం రాయలేదు కదా. మన పాతన బంధం పనికిమాలిన అంటావా చెప్పు, పాడేద్దాం దీపావళికి వాడేద్దాం. శిశింది తెలుసా? తెలుసుగా, పనికొద్దుగా శిశింది చేయడానికి, దానికి మతాబులి మీ పనికి రాదని చెప్పండి, ఆ టైంలో వాడుకుంటాం. నువ్వు పనికొద్దంటా మాట్లాడద్దంటావు. ఇప్పుడు హెచ్కేఎల్ అని ఒక చాప్టర్ ఉంది, అందులో మనిషి మలం ఎండబెట్టి, నేను చెప్పలేదు హెచ్కేఎల్ 23,
5/23 అనుకుంటా. అందులో చెప్పారు మనిషి యొక్క మలం ఎండబెట్టి దాంతో కాల్చి అప్పాలు తినాలట. అంటే ఆవులో ఏముండవు కదా, పిడకలు చేసుకో, మనిషి పిడకలే, ఆ పిడకలే. జోక్ కాదు అది, మొహం తీయమ్మా ఎంత బాగుంది, నవ్వుతున్నాడు, సరేలే సరేలే. సో నేను అందులో